నమస్తే, ఎంన్యూస్ కు స్వాగతం. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో మందుల ఫ్యాక్టరీ నెలకొల్పి సముద్రపు గర్భాన్ని కలుషితం చేసి మత్స్యకారుల పొట్ట కొట్టాలని ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. తొండంగి మండలానికి సంబంధించిన ఒక మందుల ఫ్యాక్టరీ వ్యర్థాలు పైప్ లైన్ ద్వారా సముద్రంలోకి వదిలే విధంగా ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ యూకొత్తపల్లి మండలం కోనపాపపేట పరిసర గ్రామాలకు చెందిన మత్స్యకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చేయాలన్నది అందరూ ఆలోచన చేయండి. మేము కోర్టులో కూడా కేసు నడుస్తుంది, గ్రీన్ ట్రిబ్యునల్ లో అది ఫిబ్రవరి 15-16 మళ్ళీ ఉందో వాయిదా. మేము కూడా వేసాం, మీ తరఫు కూడా ఒక కేసు ఫైల్ చేస్తానంటే కేసు కూడా ఫైల్ చేద్దాం. ఒక్క స్టే ఆర్డర్ వచ్చిందంటే పార్టీలకు అతీతంగా అన్ని మత్స్యకార గ్రామాలు రసాయన మందుల కంపెనీలు ఏదైతే వస్తున్నాయో ఆ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాయి. ఈ పోరాటానికి నిరంతరం నేను మద్దతు పలుకుతాను. మత్స్యకారులకు సంబంధించిన సముద్రం వాళ్ళ ఆస్తి. ఆ తల్లి గర్భం సోకల్లా ఉండకూడదు, పొల్యూషన్ అవ్వకూడదు. సింగిల్ పాయింట్ పార్కుల ఇక్కడ జీవనోపాధి ప్రతిరోజు సముద్రానికి వెళ్ళి వేట ఆడుకునేలా ఉండాలి తప్పితే ఏదో 5,000-10,000 ఇచ్చి రిచ్చాలు ఎవరికి అక్కర్లేదు. శాశ్వతంగా సముద్రం పొల్యూషన్ లేకుండా ఉండాలి, చేపలు లభ్యమయ్యేలా ఉండాలి. మేము ఏదైతే జీవనాధారం ఉన్నామో 2,000-3,000 కోట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ పని ఉండాలి. పని ఉండాలంటే సముద్రం బాగోవాలి. అందుకనే మేము ఆర్పర్ కూడా తెచ్చిచ్చాం. పని ఉండాలంటే సముద్రం బాగోవాలి. సముద్రం బాగోవాలంటే పొల్యూషన్ కంపెనీలు మందుల కంపెనీలు బయటకు పోవాలి. దీనికి నిరంతరం మద్దతు పలుకుతున్నాం. అవసరం అయితే మా పార్టీని కూడా వ్యతిరేకిస్తాం, కానీ మా పార్టీ వాళ్ళు అలా చేయరు. ఇది వరకు దినీష్ కంపెనీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరం ఇలా చెప్పాం, వెంటనే కంపెనీని ఆఫ్ చేశారు. అంటే ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే ప్రజలతో ఓట్లు వేయించుకోవడం కాదు, ప్రజలు బాధపడుతుంటే, వేల మంది ప్రజలు బాధపడుతుంటే మనం వాళ్ళు బాధ పెట్టే విధంగా మనం పనిచేయకూడదు. అంచేత రేపు రాబోయేది మా ప్రభుత్వమే. ఏది ఏమైనా వీళ్ళు ఎన్నంటే ఉంటాం, వీళ్ళు సమస్యలు సాల్వ్ చేస్తాం. నేను కూడా ఎస్సీజెడ్లో ఒత్తిడి మీద భూములు కొంటే వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో 240 కోట్లు మత్స్యకారులకు వచ్చినాయి, మిగిలిన క్యాస్ట్లకు వచ్చినాయి, తుని 2 కలిసి 2 ఇచ్చాం. దీని మీద ఆల్రెడీ మేము గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసాం. యనమల రామకృష్ణ గారు మేము కేసు నడుస్తా ఉంది. ఇక్కడ పచ్చని సముద్రంలో పొల్యూషన్ ఉండడానికి వీలు లేదు. మీరు పట్టుపోతే అయ్యో నక్క పిల్ల పట్టుకోండి, మాకు సంబంధం లేదు. ఇక్కడ మేము ఉన్నప్పుడు ఇండస్ట్రీస్కి ఇస్తా ఉన్నాం పొల్యూషన్, మందుల కంపెనీలు కాదు. ఆ ఇండస్ట్రీలకే పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టుకోండి మీరు, మాకు అభ్యంతరం లేదు. సముద్రానికి హాని కలిగే కంపెనీ ఏదో వచ్చినా కూడా మేమెవరూ ఊరుకునేది లేదు. ఈ పోరాటం ముందుకు సాగుద్ది. వాళ్ళకి అండగా అన్ని రకాలుగా వర్మ అన్నవాడు ఒక పార్టీ కాదు, నేను ఎప్పుడు కూడా మత్స్యకారుల కుటుంబంలో బిడ్డను. మత్స్యకారులు అంటే అంత ప్రేమ. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం ఉన్నా అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం. మమ్మల్ని కూడా ఈ కమిటీ అందరూ జాయింట్ కమిటీ కూర్చుని రమ్మంటే మేము కూడా వచ్చి కూర్చుంటాం. ఏ విధమైన భయపడవలసిన పని లేదు. పోలీసులకు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు వీళ్ళ మీద లాఠీ చార్జి కానీ వీళ్ళ మీద కేసులు బనాయించడం కానీ ఏది చేసినా సరే బుల్లెట్ ముందు మాకు తగిలానికి వెళ్ళాలి. అటువంటి పిచ్చి పిచ్చి వేస్తాను వేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పి పోలీసు వారికి ప్రభుత్వానికి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.